రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు, అట్లాగే పొలిటికల్ అనలిస్ట్ విజయ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా ఉప్పల్ లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? యా లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో కొంచెం నెంబర్ అటు ఇటు ఉన్నా గానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. అక్కడటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అఫ్కోర్స్ 10 ఏళ్ల తర్వాత ఎక్కడైనా ఒక ప్రభుత్వ వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. బట్ ఈ ప్రభుత్వ వ్యతిరేకత లాగానే చూడాలా? దీంట్లో కీలక భూమిక పోషించేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయనుకోవాలా? సో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది అనుకోవాలా వస్తున్నటువంటి ఈ సర్వే రిజల్ట్స్ చూస్తే? ఇప్పుడు 2-3 సర్వే సంస్థలు చూశాను నేను, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే చెప్పాయి ఇప్పటి వరకు. అయితే అక్కడ పరిస్థితులు ఏంటి అని మనం గమనించినప్పుడు, అక్కడ అంటే పక్కనే పంజాబ్ బీహారు సారీ పంజాబ్ హర్యానా పక్కన పక్కనే ఉండటం, రైతుల ప్రభావము అన్నిటికీ మించి మాఫియా గ్యాంగులు పనిచేయటం, అంటే మాఫియా అంటే ప్రధానంగా మత్తు పదార్థాల మాఫియా గ్యాంగులు డ్రగ్స్ మాఫియా ఉండటము, సామాన్య ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది వాస్తవంగా మొత్తం ఇండియా మొత్తం మీద కూడా అసంతృప్తి ఉంది అందరికీ. ఎందుకంటే పేదవాడికి వాని యొక్క జీవన విధానంలో ఆదాయ వనరులు ఆశించినంత పెరగడం లేదు, కానీ ధరలు మాత్రం పెరిగిపోయాయి. వాడు ఎలా తట్టుకొని నిలబడుగుతాడు? ఎస్, ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నది ధరలను అనేటువంటిది బాగా ఉంది. హర్యానాలో కూడా కూడా అదే పరిస్థితి ఉంది. పంజాబ్ ప్రభావం మనం చూసాం ఎలా జరిగిందో, ఆప్ ఎందుకు వచ్చింది అక్కడ. అలాగే హర్యానాలో కూడా వ్యతిరేకత అన్నది, ప్రభుత్వ వ్యతిరేకత అన్నది జనంలో ఉన్నది. అయితే పోలింగ్ పర్సెంటేజీ మీరు ఇందాక చెప్పినట్టు 61 ఉంటే ఒకవేళ ఇంకొకటో రెండో పెరిగినా కూడా 65 దాటకపోవచ్చేమో. దాటనప్పుడు ఏమైపోతుంది? అది నేషనల్ యావరేజ్ ఇప్పుడు కూడా అది అంతకు మించి మనకు మన భారతదేశంలో మించి జరగటం లేదు. నేషనల్ యావరేజ్ 65% దాటడం లేదు, ఏ పరిస్థితుల్లో కూడా దాటడం లేదు. ఇక్కడ ఒకవేళ అంటే నాకున్న చిన్న ఆలోచన లేకపోతే అనుమానంతో ఏం చెప్తున్నానంటే, ప్రజలు నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకించి ఉంటే, అంటే ప్రత్యేకించి బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే, విపరీతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆ వ్యతిరేక ఓటును వేసి తీరుతారు. ఎస్, వీళ్ళు వెళ్ళిపోవాల్సింది అక్కర్లేదు అని. అంతగా బుద్ధ నుంచి గమనిస్తూ ఉంటే అంత క్రౌడ్ ఉండి అంత ఆవేశం ఉండి ప్రభుత్వం అవసరం లేదు అనేటువంటిది కనపడడం లేదు అక్కడ. సో బీజేపీకి కొంత కలిసి వస్తుందని మీ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సైలెంట్ ఓటర్స్ అనేది కూడా ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో సైలెంట్ ఓటర్లు ఏం పనిచేశారు. అందువల్ల సైలెంట్ ఓటర్స్ అంచనా వేయటం కొంచెం కష్టం. ఇలా సర్వే సంస్థలకు కూడా వాళ్ళు ఏం చేశారు అనేది తెలియదు. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, బీజేపీ రానే రాదు అని అన్ని సంస్థలు చెప్పాయి. అయితే నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు నేను నాకు వేరే పని మీద వెళ్ళి కనీసము ఒక 2 రోజుల పాటు కారులో అనేక ప్రాంతాల్లో అంటే నా పని మీద తిరుగుతూ నేను మాట్లాడాను చాలా మందితో. అక్కడంత వ్యతిరేకత జనంలో కనపడలేదు. నేనైతే అప్పుడు చెప్పాను, లేదు ఇక్కడ వచ్చి తీరుతుంది మళ్ళీ బీజేపీ అని. అది వచ్చింది అక్కడ. ఇప్పుడు హర్యానాలో కూడా బీజేపీ వాళ్ళు మనము వాళ్ళను మనం ప్రశ్నిస్తే ఈవెన్ ప్రధానమంత్రితో సహా మళ్ళీ మేము అక్కడ అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. అంటే అంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు వస్తుంది అని. ఓటర్ మైండ్ ఎలా ఉంది, ఏం చేస్తారు అనేది ఇప్పుడు మన సర్వే సంస్థలు ఎవరో చేశారు, వాళ్ళ పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచన